తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధికి రచయితగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన పొన్నార్ శంకర్ అనే నవల ఆధారంగా చారిత్రక నేపథ్యంలో రూపొందిన చిత్రం రాజకోట రహస్యం. జీన్స్, దొంగ దొంగ, చామంతి వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రశాంత్కు ఆ చిత్రాలు మినహా మరో విజయం లేదు. అందుకోసం తన కుమారుడి కెరీర్ చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా ప్రశాంత్ ఫాదర్ త్యాగరాజన్ దర్శకత్వంలో పొన్నార్ శంకర్ పేరుతోనే తమిళంలో రూపొందగా తెలుగులో రాజకోట రహస్యం అనే పేరుతో అనువదించారు. 60 కోట్ల పైచిలుకు బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఈరోజు అంటే మే 17న విడుదలైంది. ఆ చిత్ర విశేషాలు మీకోసం. మధువర్మ అంటే విజయ్ కుమార్ అనే రాజు తన కుమార్తె శ్యామల ఖుష్బు వివాహం తన పొరుగు రాజ్యాధినేత కుమారుడు ప్రకాష్ రాజుతో జరిపేందుకు సకల సన్నాహాలు చేస్తాడు. అదే తరుణంలో ఎప్పటినుంచో దేశ దిమ్మరిగా తిరుగుతున్న తన బావ అంటే జయరాం మారువేషంలో అక్కడికి వచ్చి శ్యామలపై తనకు గల ప్రేమను వ్యక్తపరుస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రకాష్ రాజుతో పెళ్లి రద్దు చేసి జయరాంతో వివాహం జరిపిస్తారు. చివరి నిమిషంలో తన కుమార్తె ఎదురు తిరగడాన్ని మధువర్మతో పాటు అతని కుమారుడు అంటే శ్యామల అన్నయ్య కూడా జీర్ణించుకోలేకపోతాడు. శ్యామలను అనరాని మాటలని కోట నుండి వెళ్లగొడతాడు. అప్పుడే శ్యామల తన అన్నతో శపథం చేస్తోంది, తనకు పుట్టబోయే కుమారుడికి కన్యాదానం చేసేందుకు కాళ్లు పట్టుకునేలా చేస్తానని. మరి శ్యామల శపథం నెరవేరిందా? ఈ క్రమంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలేంటి అనేది తెరపై చూడాల్సిందే. ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అందరూ ఉద్దండులే. ప్రకాష్ రాజ్, విజయ్ కుమార్, నెపోలియన్, ప్రభు, నాజర్, స్నేహ, ఖుష్బు, సీతా వంటి సీనియర్ నటీనటులంతా తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ప్రశాంత్ కూడా కవల సోదరులుగా ప్రశంసార్హమైన ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఇళయరాజా సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే ఉంది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్లో రిచ్నెస్ కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ సగటు ప్రేక్షకుణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తోంది. ఒక పెద్ద చారిత్రక గ్రంథాన్ని 2.5 గంటల నిడివి గల సినిమా తీయడం ఎంత కష్టమో ఈ సినిమా చూస్తే అర్థమవుతోంది. తెర మీద అనేక క్యారెక్టర్లు వచ్చిపోతుండటంతో కొన్ని క్యారెక్టర్లు సరిగా ఎస్టాబ్లిష్ కావు. కథను అర్థం చేసుకోవడానికి సైతం కాస్త శ్రమపడాల్సి వస్తుంది. తమిళంలో సుమారు 3 గంటల నిడివి గల చిత్రంగా రూపొందిన పొన్నార్ శంకర్ ను తెలుగులో 2.5 గంటలకు కుదించడంతో కొన్ని సన్నివేశాలు అతుకుల బొంతలా అనిపిస్తాయి. మొత్తానికి ఫైరింగ్స్, చేజింగ్స్, బ్లాస్టింగ్స్ తో విసికి వేసారిపోతున్న వారికి గుర్రాలు, ఏనుగులు, కత్తులు, బల్లాలతో సాగే యుద్ధాలు, అప్పటి రాజరికపు ఎత్తులు, జిత్తులు, పొత్తులు ఆసక్తికరంగానే అనిపిస్తాయి. కాకపోతే కథ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదంటే తెర మీద కనిపించే సన్నివేశాల్ని చూసుకుంటూ పోవాలి. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్స్ 2.5 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.